ఈ ప్రశ్నకు జోడించి నేను ఇంకొక ప్రశ్న కూడా వేయాలనుకుంటున్నాను. ఎక్కడ చూసినా పక్క రాష్ట్రం గురించి చెప్పారు కాబట్టి పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే ఏది తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా బట్టలు తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా మందు బాటలు మాత్రం తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మందు బాటలు తాగితే అదొక స్పిరిట్, అది తాగితే ఉంటామో పోతామో తెలీదు, మనుషులు ఎలా ప్రవర్తిస్తామో తెలీదు అని రకరకాల పేర్లు, ప్రెసిడెంట్ బాటిల్ అని ఆ బాటిల్ అని ఈ బాటిల్ అని, అవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో ఎందుకు పుట్టుకొచ్చాయో తెలీదు. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటు పాడుతున్నటువంటి మద్యం మత్తులో యువత ఊగి తూగుతుంటే విచక్షణ ఎక్కడ ఉంటుంది? తల్లిని చెల్లిని ఎవరిని చూసినా కామ పిశాచులై వెంటాడి చిన్న చిన్న బిడ్డల్ని జరిపేస్తున్నారు. ఆ మద్యం బాటిళ్ళకి అసలు ఆ పేరు లేదు, ఊరు లేదు, దానికి తాగిన వాళ్ల పరిస్థితి అంటే మీరే చెప్పండి అయ్యా. సో దీన్ని కంట్రోల్ చేసేది ఎలా? వాళ్ళకి రిజర్వేషన్లతో పాటు ఇంత దారుణంగా మద్యం ఏర్లై పారుతుంటే దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఇప్పుడు ఇదొక సిండికేట్ అయిపోయింది. ఊరు పేరు లేదంటున్నారు, ఊరు పేరు మొత్తం తాడేపల్లి కొంపే, అక్కడి నుంచే మద్యం తయారు చేస్తారు, అక్కడి నుంచే బాటిల్లో నింపుతారు, అక్కడనే లేబుల్ వేస్తారు, అక్కడి నుంచే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేస్తున్నారు. ఇది అందరు తెలిసిన విషయమే. ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తులు ప్రభుత్వ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం నియంత్రణ మాట మార్చారు. తమ్ముడు అడిగిన ప్రశ్నకి నేను ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పాను. కళ్ళు గీత కార్మికులు నేను హామీ ఇచ్చాను. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే నీరా కెఫే ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాకుండా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామని చెప్తాం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉందని ఈ సభాముఖంగా మా తమ్ముడికి నేను తెలియజేస్తున్నాను. అంటే మద్యం మత్తులో యువత ఎంత దారుణంగా ఎంత విచక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తుంది అనడానికి ఒక చిన్న బిడ్డ యొక్క జీవితం ఉదాహరణగా ఉందండి. ఇందాక నేను అక్కడ టీవీలో చూసాము, దాని తర్వాత ఇక్కడ పర్సనల్ గా కలుసుకున్నాను. నేను కూడా ఇద్దరు బిడ్డల తల్లిని. ఎలా ఆ తల్లి తట్టుకుని బతకగలుగుతుందో ఓర్చుకుంటుందో నాకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. పేరు లక్ష్మి. అమ్మ ఉన్నావా నువ్వు? ఒక్కసారి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడికి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను పర్సనల్ గా కలిశాను వీరిని. అంటే ఈ మధ్య కాలంలో నేనండి యావత్ భారతం సిగ్గుతో తలదించుకునేటువంటి సంఘటన జరిగింది. ఆడపిల్లల్ని వివస్త్రలను చేసి ఊరేగించారు. ప్రపంచం ఉలిక్కి పడింది. కొన్ని కొన్ని రోజుల వరకు బయటికి రానియకుండా పొక్కకుండా చూస్తే, ఒక్కసారి చూస్తే మనం ఉలిక్కి పడ్డాం. కానీ మన ఊళ్ళలో కూడా, మన చిన్న చిన్న పల్లెల్లో కూడా చిన్న చిన్న బిడ్డలని కూడా, 3వ తరగతి 2వ తరగతి 5వ తరగతి 6వ తరగతి బిడ్డల్ని కూడా వదలకుండా కామాంధులు మీద పడి రక్కేస్తుంటే, ఒక తల్లి వెళ్లి కేసు పెట్టాలని తన మీద గ్యాస్ నిన్న పోసుకుని నేను తగలడిపోతాను అని కలెక్టర్ ఆఫీస్ ముందు నిలబడితే తప్ప ఎఫ్ఐఆర్ దాకా ఆ కేసు వెళ్లదు. ఎందుకు? పలానా బిడ్డ అయితేనే చేస్తాము, పలానా బిడ్డ అయితేనే ఢిల్లీ దాకా వెళ్లి మేము ధర్నాలు చేస్తాము, పలానా పేద బిడ్డ బిడ్డ బిడ్డే కాదంటారా? ఒక్కసారి ఈ తల్లి కథ విందామా అమ్మా? హలో, ఈ లోకేష్ అన్న మాకు న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాం. నీ బిడ్డ వయసు ఎంతమ్మా? నా బిడ్డ చిన్న పిల్ల, 5వ తరగతి పాప, 6 అయిపోయి ఇప్పుడు 6వ తరగతి, 5 అయిపోయి 6వ తరగతి పాప. మా మేము రోజు కూల్ చేసుకొని తినేవాళ్ళు. మాకేమి లేదు, పోతే కూలు పోతే అన్నము, లేకుంటే లేదు. మా కూతుర్ని వాళ్ళు భారక వాళ్ళు, తెలుగు వాళ్ళు, మా ముప్పురు వాళ్ళు. అయితే మా రోజు పని వచ్చి దినాట్లకి ఇంట్లో పని చేసుకుంటుండం. చేసుకుంటుంటే భారక వాళ్ళు వాళ్ళ అన్న కొడుకు మా ఇంటి పక్కలో ఉంది, వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చి రాత్రి 8 గంటలప్పుడు రాత్రి పూట ఆయన భార్య మా ఇంట్లోకి వచ్చి నన్ను పని చేస్తుంటే పాప మన లెట్రూమ్ పోదాం రా తోలుకొని పోయింది. సరేలే నా కూతురు వస్తాను లేక నేను
వెనక పోయింది. పోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి వాళ్ళ ఆయన ఆయన భర్త అక్కడి ఇంటికి పోయినాడు. ఇక్కడి నా కూతుర్ని తోలుకొని పోయింది ఆయన కాటికి. పోయిన తర్వాత ఒక్క ఇటు కూర్చోక్క మా ఇంటి వెనక్కి అంటే అమ్మ ఇన్లేదు రాటిపోదాంని వాళ్ళ బంధువులు ఇంటి వెనక్కి తోలుకొని పోయి ఆయన మోగుని చేతికి చేయి పట్టించింది. పట్టించి ఆయన నా కూతుర్ని పట్టించి ఆయమ్మ వెళ్ళిపోయింది. మోగుని చేతికి పట్టించి వెళ్ళిపోయింది. నా కూతురు నరక మనిగించింది. బాత్రూమ్ కూర్చున్న ఇడిచలేదు ఆ దుర్మార్గుడు. అంతలోపలే అరుపులు అన్ని వినిపించిన ఎవరు నా బిడ్డను కాపాడలేకపోయారు. ఒక్క నిమిషముంటే నా పిల్ల ప్రాణం పోయింది. ఆ రోజు ఒక్క సాయిబులాయన ఎవరు ఇంత టైంలోన అరుపులు ఆడపిల్ల అరుపులు వినిపడి వస్తున్నాయని నీకు పెట్టినాడు. నీకు పెట్టింటే ఆయన ఒక్కనికి ధైర్యం చాలే పోయడానికి. ఆయన వద్దకి చాలేకుంటే ఆయనకు తోడు ఇద్దరు తోలుకొని పోయినాడు. మరి తోలుకొని పోయి ఎవరిడా ఇట్లా ఏం జరుగుతుంది ఇంతసేపు అన్నా కాకి కాకిలేస్తుంది పాప ఎవరే తెల్లని తోడు తోలుకొని పోయి ఎవరు ఎవరంటే అంతలోపలే వాడు దుర్మార్గుడు పెళ్ళం చేపట్టించింది కదా నా బిడ్డని నరకం చూపించినాడు. నా బిడ్డ తల ఎత్తుకొని తిరగలేదు. ఈరోజు నాకు ఇంత బాధ ఉంది. నా బిడ్డకి ఇంత బాధ ఉన్నా వాళ్ళు ఆయన ముసలాయన తోలుకొచ్చి ఎవరని ఇద్దరు ముగ్గు తోడైపోయి ఎవరు వాడు ఎవరని బ్యాటరీ వేసుకుని కట్టెలు తీసుకుని పోయింటే వాడు అంతలోపల నా బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. వీళ్ళు పోయే తాళకే కట్టెలు తీసుకుని పోయే తాళకే పారిపోయినాడు. పారిపోయినాక అక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు పోయిన వాళ్ళు తోలుకొచ్చినారు మా ఇంటి కాటికి పాపను. ఏమమ్మా ఏం జరిగిందంటే వాళ్ళు పెళ్ళాము తోలుకొని పోయి బాత్రూమ్కి చేయి పట్టించి నన్ను నరకం చూపించిందమ్మా అని చెప్పింది నా కూతురు. దాంట్లో ముగ్గురు ఉన్నారు సహకరించిన వాళ్ళు. వాళ్ళు వాళ్ళే ముగ్గురు డ్రింక్ వేసుకుని మందు తాగి ముగ్గురు సహకరించిన వాళ్ళని అందరి పేర్లు ఇవ్వదు మమ్మల్ని రాపించిన ఇద్దరు మన్ని ఇద్దరు పెళ్ళమ్మ ఉన్నట్టు లోపలేసినారు. కానీ సహకరించిన వాళ్ళు మాకు ఎదురుకు తిరిగినా ఎవరు పట్టించుకోవడం లే. మా పిల్లని కానీ ఎవరు పట్టించుకోవడం లే. మాము గోణగండ్ల ఎస్ఐ పోయి కాళ్ళు పడి ఏళ్ళు పడి మా పిల్లకి న్యాయం చేయండి అంటే చేయలే. సరే అని కలెక్టర్ ఆఫీస్ అమ్మదికి నమ్ పోతామని మామందరూ పోతుంటే ఫోన్